హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు. డిసెంబర్ 1, 2, 3 తేదీలలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయని ఐఎండీ వివరించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ దూరంలో ఉంది. రానున్న 24 గంటలలో తమిళనాడు, శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లో ఈరోజు సాయంత్రం నుంచి వర్షాలు కురనున్నాయి. ఈ వర్షాలు 2-3 రోజుల పాటు ఉండనున్నాయి. మధ్య ఆంధ్రప్రదేశ్ అలాగే ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో భిన్న వాతావరణం అయితే ఉండనుంది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. ఈశాన్య గాలి ప్రభావంతో రాత్రి వేళలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో రేపటి నుంచి వర్షాలు దంచుకుంటున్నాయి. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మెదక్, ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా చాలా ప్రదేశాల్లో రాత్రి వేళలో చలి తీవ్రత అధికంగా ఉండనుంది.